హాయ్ అండి, ఈ వీడియోలు చేసి చాలా రోజులు అయిపోయింది కదా. ఈరోజు వీడియోలో అయితే నేను గుత్తంకాయ కూర నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూపించబోతున్నాను. ఈ కూర ప్లెయిన్ రైస్లోకి కాకుండా బగారా రైస్లోకి, అలాగే ప్లెయిన్ పులావ్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ గుత్తంకాయ కూర మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇన్ని రోజులు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్లోకి ఒక గుప్పెడు వేరుశనగుళ్ళు, ఒక గుప్పెడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పప్పు చిటపటలాడితే చక్కగా ఫ్రై అయినట్లండి. ఇప్పుడు దీనిలోకి ఒక 8 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 2 యాలకులు, నేను ఇక్కడ 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. ధనియాలు కూడా వేసుకొని ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా చేసేయచ్చండి, చాలా చాలా ఈజీ. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గసగసాలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి నేను పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ స్టైల్లో కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అంటే గుత్తి వంకాయ అనేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, ఈ స్టైల్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిశ్రమం మొత్తం చల్లారబెట్టుకోవాలి. చల్లారని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు, 1/8 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచ్ అల్లం కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ఇక్కడ 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. మీరు తినేదాన్ని బట్టి కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఎండుమిర్చి కూడా వేస్తున్నాం కదా. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ లేత వంకాయలు ఏవైనా పర్వాలేదండి, నాకు ఇవి అవైలబుల్ ఉన్నాయి, ఇవి తీసుకున్నాను. వీటిని ఒకసారి ఉప్పు నీళ్ళల్లో కడిగి గుడ్డతో తుడిచి తీసుకోవాలి, ఎందుకంటే కెమికల్స్ స్ప్రే చేస్తారు కాబట్టి ఆ విధంగా క్లీన్ చేసుకుంటే మంచిది. చూడండి, వంకాయలని ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. చివరి వరకు కట్ అయితే ముక్క ఊడొచ్చేస్తుంది, అలా కాకుండా కొంతవరకు కట్ చేసుకొని వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు నీళ్ళలో నుంచి తీసుకున్న వంకాయల్లోకి ఈ మసాలా పేస్ట్ని అయితే పెట్టేసుకుందాము. కొంతమంది వంకాయలు ఫ్రై చేసి సపరేట్గా మళ్ళీ పేస్ట్ వేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, వంకాయలు అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. మిగిలిన పేస్ట్ని అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దీనిలోకి 5 స్పూన్ల నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా చక్కగా పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకొని మూత పెట్టి 1-5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకవైపు చక్కగా మగ్గిపోయినాయి కదా వంకాయలు, రెండో వైపు కూడా తిప్పుకొని ఇప్పుడు కూడా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, వంకాయలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి ఈ విధంగా అనుకోవాలి. నేను స్పూన్తో ఈ మసాలా పేస్ట్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. మసాలా కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఈ మసాలా పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాసు వాటర్ అయితే పోసుకొని చక్కగా ఉడికించుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ నాకు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. వీడియో నచ్చితే లైక్.